చాలా మంది స్కూల్లో చదువుకునేటప్పుడు భవిష్యత్తులో నేను ఇది సాధిస్తా అది సాధిస్తా అని అనుకుంటారు. అలా ఒక అమ్మాయి తను 10వ తరగతి చదువుతున్న సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ కావాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఆ అమ్మాయి పేరు సురభి గౌతమ్. మధ్యప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన కుగ్రామం నుండి వచ్చింది. తన కలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఇంగ్లీష్ మాట్లాడలేక నలుగురిలో చాలా అవమానాలను ఎదుర్కొంది. అయినా దృఢ సంకల్పంతో వాటన్నింటినీ దాటుకుని తన గమ్యాన్ని చేరుకొని ఎంతోమంది అమ్మాయిలకు సురభి స్ఫూర్తిగా నిలిచింది. ఈమె గమ్యాన్ని చేరుకోవడానికి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సురభి గమ్యం చేరుకోవడానికి పడిన కష్టం గురించి, కుటుంబ పరిస్థితి గురించి ఆమె ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 6వ తరగతి గణిత పరీక్షలో 100కు 100 మార్కులు సాధించి క్లాస్లో తనకంటూ ఓ గుర్తింపును అందుకుంది. ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వచ్చేదని అప్పుడు తనకు అర్థమైందని సురభి చెప్పింది. 10వ తరగతిలో గణితం, సైన్స్లో 100కు 100 మార్కులను సాధించడంతో తనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేసింది. ఆ విజయాన్ని ఆమె కల కోసం బాటగా మార్చుకుంది. ప్రస్తుత కాలంలో ఓ మనిషి బ్రతకాలంటే కనీసం వైద్యం, విద్యుత్ ఉండాలి. అయితే సురభి పుట్టిన గ్రామంలో ఇలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇలాంటి గ్రామాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని సురభి తెలిపింది. అలా ఎన్నో కలలు, ఆశయాలతో ఇంజనీరింగ్ చేయడానికి ఆమె భూపాల్ వెళ్ళింది. అప్పటి వరకు ఆమె హిందీ మీడియంలో చదువుకుంది. అయితే అక్కడ పిల్లలందరూ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇది సురభికి పెద్ద ఎదురుదెబ్బగా అనిపించింది. మొదటి రోజు క్లాస్ రూమ్లో తనని తాను పరిచయం చేసుకున్న రోజే అవమానానికి గురయ్యానని ఆమె తెలిపింది. అది భరించలేక తను సామాను సర్దుకొని తిరిగి గ్రామానికి వెళ్ళిపోవాలనుకుని అమ్మకు చెబితే సవాళ్లు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలని సలహా ఇచ్చిందని సురభి అమ్మ మాటలను గుర్తుకు చేసుకున్నారు. గ్రామంలో నా లాంటి ఆడపిల్లలు ఎందరో నా విజయం కోసం ఎదురు చూస్తున్నారని భావించి తనకు తాను ధైర్యం చెప్పుకున్నానని పేర్కొంది. అప్పటి నుండి తన శ్రమను రెట్టింపు చేసి ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుని నలుగురిలో అవమానం పాలైన సురభి కాలేజీలోనే కాకుండా ఆ యూనివర్సిటీలోనే టాపర్గా నిలిచింది. సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి ఇంకా సమయం ఉండడంతో ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా పలు పోటీ పరీక్షలు రాసి ఎంపికైంది. కానీ ఇవేవి ఆమెకి తృప్తి కలిగించకపోవడంతో సివిల్ సర్వీస్పై దృష్టి పెట్టింది. సాధారణంగా సివిల్స్కి సిద్ధమయ్యేవారు తమ ధ్యాస మొత్తం వాటిపైనే పెడతారు. కానీ సురభి అలా చేయలేదు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ సాయంత్రం సమయంలో ఒక్కో పేపర్కు 4 గంటల సమయం కేటాయించేది. సమయం దొరికినప్పుడల్లా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే దాన్ని అని పేర్కొంది. జీవితాన్ని ఇబ్బంది పెట్టే క్షణాలు ఎన్నో వస్తాయి, వాటిని తట్టుకున్న వాళ్ళే విజయం సాధించగలరు అని చెప్పింది. ఆ అమ్మ 23 ఏళ్ల వయసులోనే 3 పిల్లలకు తల్లి అయింది. అమ్మవారి కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదని, అమ్మను చూస్తూ చాలా నేర్చుకున్నానని సురభి చెప్పింది. తన మొదటి పోస్టింగ్ గుజరాత్లో వచ్చిందని, ఇక్కడి వాతావరణం చాలా కొత్తగా ఉందని తను తెలిపింది. సమాజానికి సేవ చేయాల్సిన సివిల్ సర్వీస్ను ఇక్కడి వాళ్ళు ఓ అధికారంగా భావిస్తున్నారు. ప్రజలకు సేవ చేసినప్పుడే ఈ వృత్తికి అసలైన అధికారం, గౌరవం అని ఇలాంటి ఆలోచనలతోనే తన పనిని ప్రారంభించానని సురభి పేర్కొన్నారు. తన చేతలతో అతి తక్కువ కాలంలోనే ప్రజల గౌరవాన్ని పొందానని తెలిపింది. సురభి ప్రస్తుతం గుజరాత్లోని వడోదర ప్రాంతంలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు వహిస్తూ ఇప్పటి వరకు ఎన్నో నేర్చుకున్నానని చెప్పింది. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయని, ఎన్నో ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాంటివి ఎన్ని ఎదురైనా ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడంపైనే దృష్టి పెడతానని సురభి చెప్పారు. సురభి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గమ్యం కోసం ముందుకు అడుగులు వేసింది. ఒక స్ఫూర్తిదాయకమైన ఆఫీసర్గా గుర్తింపు పొంది ఎంతోమంది విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలిచింది.